ఎవ్వరి వల్ల కాదు, నేను కావాలనుకుంది కాంట్రాక్ట్ అయినా ఏదైనా నాకే దక్కాలి. మంచివాడు మళ్ళీ మళ్ళీ చెప్తాడు, కానీ చెడ్డవాడు ఒక్కసారి చెప్తాడు. తప్పు చేశావు, తప్పు చేశావురా. అన్నా, నిన్ను చంపిన మీద ఒట్టు, ఆమె వదలను, ఆమె ఖాన్దాన్ మొత్తం ఖతం చేస్తా. అన్న లేని బాధ నాకెట్లుందో, కొడుకు లేని బాధ అని గెరక చేస్తా. మీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. అది కాదు నాన్న, నీకు తెలుసుగా మనకు శత్రువులు ఎక్కువని, అందుకే నిన్ను వైజాగ్ లో ఉంచి చదివించేది. సారీ నాన్న. రే, నీకేదన్నా జరిగితే నేను తట్టుకోలేనరా. సమయానికి అతను ఎవరో వచ్చి కాపాడాడు, లేకపోతే ఇంకోసారి అలా నాతో. నీ ప్రాణం కాపాడి నా ప్రాణం నిలబెట్టిన దేవుడు అతను, కనిపిస్తే కాళ్ళు మొక్కుదా. ఇంతకతనెవరో తెలియదు, నేను తెలుసుకుంటాను. అక్కడ ఎక్కడున్నా వెతికిస్తాను. రే సిద్ధి అన్నా, రాంబాబుకి ఫోన్ చేయి. సరే అన్నా. సారీ బాబాయ్. మీ నాన్నకి నా మీద కోపం కాదు బాబు, నీ మీద ప్రేమ. మన ఇద్దరిని కాపాడిన అతను ఎక్కడున్నా చల్లగా ఉండాలి. రే, ఇంకోసారి వీధిలో కనపడితే శాంతిలు లేచిపోతాయి. ఆడపిల్లలను ఇల్లు కనిపిస్తే చాలు రాస్కెల్. మళ్ళీ పిచ్చి పిచ్చి అసలు ఇస్తూ నాకు కనపడ్డారు. కష్టపడిన చాలు గాని ఈ కాపు ఏంటన్నా, ఇంకా పడుకోలేదా? ఆను ఇంటర్వ్యూకి వెళ్ళావుగా,
ఉద్యోగం తీసుకొస్తామని ఎదురు చూస్తున్నా. సారీ నాన్నా. అంటే ఈసారి కూడా రాలేదు. ఎక్స్క్యూజ్ మీ. అసలు వెళ్తేనేగా వచ్చేది. వెళ్ళానే. అబద్ధం. సిన్సియర్ గా చెప్పానే. ఏంటి అబద్ధమా? మోహన్ గారు ఫోన్ చేశారా? ఎక్కడెక్కడ అత్రాత్ర దాకా తిరిగి వచ్చి ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పమాక. తెలిసి ఎందుకు అడిగావు? బుద్ధి లేక. ఆ విషయం అమ్మ ఎప్పుడో చెప్పింది. మాటకు మాట సమాధానం చెప్పడం కాదు. మీరు కాస్త ఆగుతారా? అసలు ఇంతకీ ఏం జరిగింది నాన్న? ఇంటర్వ్యూకి వెళ్ళానమ్మా, కానీ అటెండ్ కాలేదు. ఎందుకంటే ఆ ఉద్యోగం మనకు అవసరం, కానీ ఇంకొక అతనికి జీవితం అమ్మా, అందుకే. త్యాగం చేశానంటావు? నా కొడుకు ఏం చేసినా అర్థం ఉంటుందండి. వాడు నా బంగారం. అబ్బో కరిగించి కాసులు పేరు చేయించుకోవే. నాన్నకు కూడా రెండు ఉంగరాలు చేయించవే. నీకు బుద్ధి జ్ఞానం లేదురా. బుద్ధి జ్ఞానం నేర్పితే రావు, నేర్చుకుంటే వస్తాయి. అవి నాకు ఎలాగో ఉన్నాయి. అయినా ఇంటర్వ్యూకి వెళ్ళినంత మాత్రం ఉద్యోగం, రింగ్ పెట్టుకున్నంత మాత్రం రాజయోగం రావు. దేనికైనా టైం రావాలి నాన్న. ఎరా నీకు లైఫ్ లో ఉద్యోగం వస్తున్నట్టావా? చెప్పాగా, దేనికైనా టైం రావాలి. ఇప్పుడు నాకు నిద్ర టైం అయింది, వస్తా. ఒరేయ్ భోంచేసి పడుకోరా. ఆమ్లెట్ లేనే తిండేమో. ఇప్పుడే వస్తానే. తన ఎత్తి మీద ఆమ్లెట్ అవుతుంది. ఆమ్లెట్ వేస్తున్నట్టు ఆమ్లెట్. అసలు నేనంటే లెక్క ఉందా? నేనేం చేసిన వాడి గురించే కదా. మనం పడ్డ కష్టాలు వాడు పడకూడదనే కదా ఇదంతా చేసేది. అరే వైజాగ్ షిప్ యార్డ్ లో జాబ్ అంటే మౌలు మాటలా. నేను ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ పంపిస్తే వదిలేసి వస్తాడా? ఇదంతా నీ వల్ల కాదు చిచి, నువ్వు ఇచ్చిన అలసే ఇదంతా. చూసావేమే, నేను వాడి గురించి మాట్లాడుతుంటే ఏమి పట్నాడు పడుకున్నాడు? ఏమే చికెన్ ఉండేవా? పెట్టిందా బిడ్డ ఊరు నుంచి వచ్చాడని వాడి కోసం పావు కిలో, రెండు కిలోలు చేసి పెట్టాల్సింది. ఎరా పైసా సంపాదన లేదు కదా, తిండి ఎలా సహిస్తారా నీకు? ఆ విషయం నాకు తెలుసు, దీనికి తెలియదుగా. అసలు నేనేం చేస్తే బాగుపడతారా? ఆలోచించుకొని పొద్దునే చెప్పు. గుడ్ నైట్. నా కొడుకునే చంపాలని రంకేశాడంటే వాడు చావుకి ఎదురొచ్చినట్టే. ఎవడు వాడెవడై ఉంటాడు రా బాబు. భిక్షపత అనిపిస్తుంది. తప్పు చేశావు, వాణ్ణి కూడా వేసేయాల్సింది. దెబ్బతిన్న శత్రువు తోక తెగిన పాము లాంటి వాడు. మన వేటు వాడి ఊహకు కూడా అందకూడదు. నేనున్నాను కాదు, వాడు ఉండకూడదు. బెళ్ళం పక్కలో ఉన్న నడి రోడ్డు మీదకు లాక్కొచ్చి నరికెయ్యాలి. వాడి చావు ఎలా ఉండాలంటే మన శత్రువులు క్షణక్షణం భయంతో చచ్చిపోతూ బతకాలి. చూడండి, మనం ఆవేశపడి వేసే అడుగు శత్రువు ఆలోచనకి అవకాశం ఇస్తుంది. టైం చూసి నేను చెప్తాను గారు. ఈ చాక్లెట్ 10 రూపాయలు తీసుకొని చెప్పు, రేటు నేను ఫిక్స్ చేస్తా. రేయ్ మీ అక్కకి ఇవ్వరా, గుడ్ బాయ్ కదా. మా అక్కది కాదు. సాఫ్ట్ గా ఉంటాను. లెటర్ ఇవ్వాలంటే నాదో కండిషన్. నువ్వు చెప్పరాసండి, నువ్వు చెప్పు. రోజు ఒక లెటర్ ఇవ్వాలి. నువ్వు అడగాలి గానీ గంటకో లెటర్ ఇస్తాను రా. ప్రతి లెటర్ కి 2 చాక్లెట్లు 50 రూపాయలు. రోజుకో లెటర్ ఇచ్చినా రోజు చాక్లెట్స్ కి 20, 5 10 50, రోజుకి 70 చెప్పిన నెలకి 2100. ఈడు బాబు ఈ ఖర్చులకు ఇచ్చేది 500. ఒకవేళ వీడి దశ బాగా ఒక అమ్మాయి కర్మకాలి వీడికి పడిందే అనుకో, పార్క్ వెళ్దామా, పిజ్జా తినిపించవా, సినిమాకి వెళ్దామా అని వారానికి 1000 పెరుద్ది. ఈ తొకడ ముఖం గడ అమ్మాయి పక్కన తిరగా కాబట్టి నెలకి 4 సార్లు బ్యూటీ పార్లర్కి వెళ్తే 1000 శవరం. వీడి అక్కకి ఒక లెటర్ ఇస్తే రన్నింగ్ లో 6600 జంపు జిలాని. అరే సన్ని, ఆ 2 చాక్లెట్ ఎవరికిరా? ఈ బ్లాక్ బోర్డ్ గాడికే గర్ల్ ఫ్రెండ్. స్మార్ట్ బాయ్ నాకొద్దా కావాలి. ఆ 2 చాక్లెట్ నా బామ్మర్ది వాడికి. ఎవడు బాధలు వాడుకుంటే అమ్మా. అవునరా, ఈడింత కష్టపడి మీ అక్కకి లెటర్ ఇస్తున్నాడు, ఇష్టపడుతుందంటావా? ముందు ఇన్ని డబ్బులు ఇవ్వను. నువ్వు చెప్పరా సన్ని. మా అక్క డెఫినెట్ గా ఇష్టపడుతుంది. దాని ఫేవరెట్ ఛానల్ యానిమల్ ప్లానెట్. ఇలాంటి గొరిల్లా అంటే దానికి చాలా ఇష్టం. సన్ని గారు స్ట్రోక్ ఇచ్చాడా? ఆడిచ్చాడు గానీ నువ్వేంటి రాత్రి ప్లాట్ఫామ్ మీద పరిగెడుతూ మా నాన్నకి కనిపించావంట? అదా రాత్రి ఒక చిన్న అడ్వెంచర్ చేసి ఒకటి సేవ్ చేసేలేరా? వెరీ గుడ్ మామా, మనం పక్కోడి హెల్ప్ చేస్తేనే భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు. అది సరే గానీ ఇంతకు వైజాగ్ ఇంటర్వ్యూ ఏమైంది? సీతారాముడి మీద డౌట్. మరి మీ బాబు ఊరుకున్నాడా? ఊరుకుంటాడేంటి, బానే బీగాడు క్లాస్. నీ బాబేనే రా, అదే మా బాబు అయితే. ఈ బాబులంతా తింటారా? ఉద్యోగం దొరికే వరకు పిల్లల్ని శత్రువులు చూసినట్టు చూస్తారు. ఏంటో నువ్వు మాట్లాడేది, వాళ్ళు పడిన కష్టాలు మనం పడకూడదని మన మంచికే కదరా చెప్పేది. అది అర్థం చేసుకోకుండా ఏంట్రా మీరు? నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే అవుతారంట్రా? నువ్వు మాకు నీతులు అమ్మయ్యా, అందరూ ఇక్కడే ఉన్నారు కదా సాయంత్రం. మన అందరం
ఇది రాగ్గాడని కాదు, రామప్ప దేవాలయంలాగా ఎంత అందంగా ఉంది. దొరికిన దొరికినట్టు కుమ్మేయండి. ఈ టీచింగ్ చేస్తున్న ఒక్కడిని కూడా వదలొద్దు. సావని కస్తే లాక పెట్టు, నేను చెప్తాను కదా. పెట్టే ఫోన్. పాప రథం ముగ్గేస్తున్నావా? అబ్బా నువ్వు వచ్చి సిగ్గులు పోటీలు కాదమ్మా, ముగ్గులు పోటీలకి. నువ్వు పెద్ద హృతిక్ రోషన్ అని గౌడిగేదులకు జల్లేసినట్టు పంట ఇక్కడి నుంచి. నీకు జడల్లేవా? ఎక్కువ ఏంట్రా అల్లరి? అల్లరిగా సార్, రథం ముగ్గుకి గుర్రం కింద వీడి చూడవుతాడని తీసుకొస్తా. ఏ ముగ్గుది బొబులు? ముత్యాల ముగ్గు బంటి. మరి ముత్యాలయ్యి పైతి ఉన్న వాళ్ళకి కనబడవులే. ఏంటి జోకా? అక్కడ ఒక అమ్మాయి ముగ్గు కాటర్ల టైప్ లేస్తుంది. చచ్చిపోతారా? చచ్చిపో. చచ్చిపోయే ముందు అమ్మాయిని ఒక్కసారి టచ్ చేసి చచ్చిపోతారా? ఓ పని చెయ్యి, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళి ఆడి కాలాట. నువ్వు వెళ్ళి అక్కడ కుమ్మేస్తాను. నేను కాలాట పెట్ట మర్చిపోతే ఏంటి కలరి? కూతురండి. అన్నికి బాగుతాడా? అలా చెప్పండి. ముగ్గుల పోటీలో నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, రావే.